విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన శ్రీరామ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను శిక్షించాలని కోరుతూ శాంతియుతంగా శ్రీరామ దీక్ష చేపట్టిన బీజేపీ కార్యనిర్వాహక సభ్యులు నడుకుదిటి ఈశ్వరరావును పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి గుర్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి చేరుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ యువ నాయకుడు ఎన్ తేజ మాట్లాడుతూ, గత 6 రోజులుగా తమ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అర్ధరాత్రి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం గాని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గాని నేటి వరకు స్పందించకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఈఆర్ యువసేన, బీజేపీ గుర్ల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మనందరికీ తెలిసిందే, ఇది చాలా బాధాకరమైన విషయం. గత వారం రోజుల క్రితం రాముల వారి విగ్రహం పగల కొట్టడం జరిగింది. కానీ ఒక పోలీస్ కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్ కానీ ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. కానీ మా బీజేపీ లీడర్ ఎన్ఈఆర్ గారు, మళ్ళీ మిగతా బీజేపీ నాయకులు, యువత అందరూ కలిపి వెళ్ళి అక్కడ క్రిమినల్స్ అరెస్ట్ చేసే వరకు మేము దీక్ష చేస్తామని కూర్చున్నారు. అప్పటికెళ్ళి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ రావడం జరిగింది. కానీ గత 6 రోజులుగా దీక్ష చేస్తుంటే ఇక్కడ ఒక్క వైసీపీ మినిస్టర్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, జగన్ గారు కానీ, ఇంకెవ్వరికి అసలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు 5-స్టార్ విలాల్లోనే వాళ్ళకి ఒక్క రోజు కూడా టైం దొరకలేదు ఈ రోజు వరకు రావడానికి. ఈ రోజు 6వ రోజు ఎండోమెంట్ మినిస్టర్ మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ రోజు రావడం జరిగింది. వాళ్ళు వస్తున్నారని చెప్పి మా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే దీక్ష చేస్తున్నారో టెంట్లలోని, అర్ధరాత్రి 4 గంటల సమయంలోనొచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు ఎవరైనా ప్రభుత్వ అధికారులను అడిగితే ఎవరు మేమెవరు రిపోర్ట్ చేయలేదు అంటున్నారు, ఎవరు తీసుకురాలేదు అంటున్నారు. అదిగొండ చూడండి, అక్కడే కూర్చున్నారు మా దీక్ష శిబిరం అందరం అక్కడే ఉన్నారు. కానీ ఈ రోజు ఎండోమెంట్ మినిస్టర్ మేము అడగడం జరుగుతుంది. అసలు ఈ రోజు వారం రోజుల తర్వాత మీరు వస్తున్నారు దీన్ని అందుకని చెప్పి మా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. రామదీక్షలో ఉన్నారు, వాళ్ళ శాంతియుతంగా చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు జైల్లో పెడితే ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తాము. ఈరోజు ఈ దాడులు ఇంకా ఆగుతున్నాయా అంటే లేదు. ఇప్పుడే 1 గంట ముందల సీతమ్మ విగ్రహం పగలగొట్టడం జరిగింది విజయవాడలోనే. ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలోనని మేము అందరూ ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ ఈ దాడులు ఇలాగుంటే మేము మా యువత అంతా కలిపి, మా నాయకుడు ఎన్ఈఆర్ గారు, మా బీజేపీ పార్టీ నాయకులు అందరం కలిపి ఇలాగ ఉద్యమం ఇంకా ముందరకు తీసుకెళ్తాం, తీవ్రంగా ఉంటుందని ఈ గవర్నమెంట్కి తెలియజేసుకుంటాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తే మా ఎన్ఈఆర్ లీడర్ గారు, మళ్ళీ మిగతా బీజేపీ కార్యకర్తలు అందరం కలిపి ఇక్కడే దీక్ష కొనసాగిస్తాం. గొర్రెల పోలీస్ స్టేషన్.